ఏదైతే జరిగిందో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మిక్స్డ్ అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అటు అధికార పక్షం వైపు నుంచి ఇది రైతు సంక్షేమ బడ్జెట్ ఇది పేదల సంక్షేమ బడ్జెట్ అనేటువంటి మాట వినిపిస్తా ఉంటే ఇటు విపక్షం నుంచి అంత డొల్లా ట్రాష్ అని చెప్పి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి ఇక నిన్న మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సభకు హాజరైండు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ గారు సో ఆయన నిన్న మొదటిసారిగా మీడియా పాయింట్ కార్డ్ నిలబడి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ఆ పరిస్థితి చూస్తూ ఉంటే బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఈ రోజు నాకు వస్తుంది ఇట్లా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా ఆడనే కాదు చాలా చోట్ల నిలబడాల్సి ఉంటుంది సార్ మీరు ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే అనేకమైనటువంటి తప్పిదాలకు మీరు అడ్రస్ అడ్రస్గా నిలిచిరు కాబట్టి అది ఇక ఇక మూడోది భారతీయ జనతా పార్టీ ఏమన్నా అందామంటేనేమో కేంద్రంలో ఏం జరిగిందో చెప్పు అని అంటారు వాళ్ళు ఏమనలేక కక్కలేక మింగలేక వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు సో ఎటొచ్చి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ వ్యవహారం అంతా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి హామీ ఇచ్చిండో ఆ దిశగా ఆ బడ్జెట్ ను రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నం దిశగా అడుగులు ముందుకేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి రుణమాఫీ కానీ లేకపోతే ఆరు గ్యారంటీస్ కానీ మిగతా అన్ని పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది ఇక ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి రైతు రైతు డిక్లరేషన్ ఏదైతే వరంగల్లో జరిగిందో ఆ డిక్లరేషన్కు అనుగుణంగా కేటాయింపులు కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది మరిగా మరి ముఖ్యంగా బీసీలు కొంత నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బీసీ ప్రజలారా మీకు జరిగింది నూటికి రెండు వందల శాతం అన్యాయమే నిన్న జరిగినటువంటి కేటాయింపుల్లో కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలు దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో యాభై శాతం పై చిలుకున్నటువంటి బీసీలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అలాగే సహచార సోదరులు ఎస్సీ ఎస్టీలకు కలిపి యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించడం అలాగే మైనార్టీలకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కొంత సరే వాళ్ళకు కూడా కేటాయింపులు చేయాల్సిందే కానీ బీసీలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదనేది ఈ సోషల్ మీడియాలో బీసీల వాదనగా కనిపిస్తూ ఉంది సో మొత్తానికి ఇది కొంతవరకు రైతాంగాన్ని మెప్పించేటువంటి బడ్జెట్గా ఉంది తప్ప బీసీలను మెప్పించలేకపోయింది అనేటువంటి వాదన అయితే వినిపిస్తూ ఉంది అయితే బీసీ సోదరులారా మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్న రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో రైతు డిక్లరేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయింది అలాగే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలు చెప్పినటువంటి అంశాలతో ముందుకు పోయింది అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు కూడా తెరపైకి తెచ్చినారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులఘన చేపడతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు అమలు చేస్తామనేటువంటి మాట ఆయన చెప్పిండు ఇక రాహుల్ గాంధీ ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం చెప్పిందంటే అది శిలాశాసనమే అది ఖచ్చితంగా అయి తీరాల్సిందే అయి తీరుతుంది కూడా సో ఆ రకంగా కులగణన ఆ తర్వాత ఇతర అంశాల మీద బీసీల్లో కొంత ఊరట లభించేటువంటి అవకాశం ఉంది సో ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కులగణన వైపు ఆ అడుగులు వేద్దామనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు కులగణన నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయి బీసీలకు మెజార్టీ లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆయన ఆలోచన కనిపిస్తూ ఉంది సరే ఏం జరుగుతో చూద్దాం మొత్తానికైతే గతంలో మాదిరిగానే బీసీలు కొంత అసంతృప్తితో ఉన్నారు ఈ బడ్జెట్లో ఎందుకంటే దాదాపు రెండు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఒక్క ఏది కోట్ల రూపాయలు ఐదు నూట యాభై తొమ్మిది కోట్లు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే నూట యాభై ఐదా నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ పెట్టిరో ఈ బడ్జెట్లో సగం వాటా అంటే దాదాపుగా లక్ష నలభై ఐదు వేల ఐదు వందల దాదాపు డెబ్బై కోట్లు ఇంత సంపద ఇది బీసీల సంపద లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల బీసీ సంపద రావాలి కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే రావడం నిజంగా సో వాస్తవానికి కూడా నాకు కూడా ఆ చదువుతున్నటువంటి క్రమంలో కొంత బాధ అనిపించింది అరే ఏంది ఇట్లా జరిగింది మరి బీసీ నాయకత్వం ఏమైనా రిప్రజెంట్ చేయలేదా ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయింది అనేటువంటిది సో నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా మొత్తానికైతే ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా పెద్దగా మార్పు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు గదే ఏడు శాతం ఎడ్యుకేషన్కి గదే మూడు మూడున్నర శాతం హెల్త్ కేటాయించినట్టుగా కనిపిస్తూ ఉంది సో ఇవి కొంత కొంతమంది మాలాంటి వాళ్ళని కొంత సంతృప్తి పరచలేదు కొన్ని అంశాల్లో రైతుల విషయంలో సూపర్ బంపర్గా చేసినటువంటి మాట రైతులకు చేయాల్సిందే రైతుల కోసం ఎంత చేసినా తక్కువే అట్లాంటి బడ్జెట్లు అట్లాంటి రుణమాఫీల కార్యక్రమాలు చేయాల్సిందే కానీ ప్రధానంగా ఈ దేశానికి రాబోయే తరాలకు భారీ వనరుగా మారేటువంటి మానవ వనరుల అభివృద్ధి వాటి కోసం కావలసినటువంటి విద్య మౌలిక సదుపాయాలు ఆరోగ్యం అనేది కొంత వెనుకబడ్డట్టుగా కనిపిస్తూ ఉంది బడ్జెట్లో సరే ఏదేమైనప్పటికీ బడ్జెట్ పైన నిన్న పెట్టినటువంటి బడ్జెట్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకసారి పోల్ రెడీ ఉందా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒకసారి దయచేసి ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడున్న కాంగ్రెస్ మోసం చేశారు ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అలానే చేస్తున్నారన్న మాకు పర్మనెంట్ కావాలి మీ నుండి అని చెప్పి ఆర్టిజన్స్ అడుగుతా ఉన్నారు ఆర్టిజన్స్ సోదరులారా ఖచ్చితంగా మీ అంశాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తా ఉన్నారు ఆ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది అది త్వరలోనే జరుగుతుంది దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ సో ఉందా రెడీగా రైట్ ఒకసారి ఆ పోల్ చూద్దాం నిన్నటి అసెంబ్లీ సో కేంద్ర బడ్జెట్ అయితే ఏం లేదు అది గుడ్డు గాడిది గుడ్డే ఇది అది గాడిది గుడ్డే సో ఇప్పుడున్నటువంటి తెలంగాణ బడ్జెట్ ఎలాంటి రైట్ తెలంగాణ బడ్జెట్ ఆశాజనకంగా ఉందా ఉంది లేదు అనుకునే వాళ్ళు ఉంది అనుకునే వాళ్ళు పైన లేదు అనుకునే వాళ్ళు కింద మీ క్యాలెండర్ మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అన్నా పెన్షన్ అడుగుతా ఉన్నారు మోసపోయాం కాంగ్రెస్ వల్ల అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటా ఉన్నారు ఎవరు మోసపోలేదు మోసపోవడానికి అవకాశం కూడా మేము ఇయ్యాం బీసీ చాలా బీసీలకు చాలా మోసం చేశారని చెప్పి చెప్తా ఉన్నారు పోర్టు వాళ్ళు గీటు వాళ్ళు ఏముండే ఇక ఉద్యోగుల గురించి అడుగు సార్ అన్న సౌండ్ రావట్లేదు అవి అవుతాడు వాటినే సౌండ్ వస్తుంది కానీ వట్టిగానే ఆయన లేచి కొడుతూ ఉంటాడు అన్నట్టు రైట్ సోదరులారా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒక్క నిమిషం దీన్ని కేటాయించి ఈ లైక్ బటన్ని క్లిక్ చేసి ఈ షేర్ని మీ వాట్సాప్ గ్రూప్లో చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇంకా వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే బడ్జెట్ స్వరూపం మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక వేల నూట యాభై తొమ్మిది కోట్లు మొత్తం బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్ ఇక రాష్ట్ర పన్ను ఆదాయం పన్నుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుందంటే లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒక్క కోట్లు వస్తూ ఉంటే కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు ఇక పన్నేతర ఆదాయం ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు గ్రాంట్స్ నేడ్ అంటూ ఇరవై ఒక వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు ఈ రకంగా ఆదాయం సమకూరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అవి కాకుండా ఇక జిఎస్టి పెట్రోల్ డీజిల్ ట్రేడ్ ఇతర పన్నుల ద్వారా ఎనభై నాలుగు వేల రెండు వందల పదకొండు కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఎక్సైజ్ ఆదాయం మద్యం ద్వారా ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఈ రకంగా వచ్చినటువంటి ఆదాయం ఇగో ఇంత ఇంకా మూలధన ఆ మూలధన వ్యయం కూడా చేయడం జరిగింది మూలధనాన్ని కూడా కొంత ఖర్చు చేస్తా ఉన్నారు ఇరవై తొమ్మిది రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో ఈ బడ్జెట్ ను రూపొందించరు ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయి ఏదేది ఎట్లా ఉందని చూస్తే రైతు కుష్ బడ్జెట్లో వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు రైతు కూలీలకు ఏటా పన్నెండు వేల సాయం ఇకపై పంటల బీమా అమలు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సీఎం బట్టి విక్రమార్క సంక్షేమానికి ఆరు గ్యారంటీలకు సరిపడా నిధులు తొలిసారి విద్యారంగానికి ఏడు శాతానికి పైగా కేటాయింపులు ఈసారి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై ఒక్క తొంభై రెండు కోట్లు గతంతో పోలిస్తే రెండు వేల కోట్లకు పైగా ఎక్కువ ఇరిగేషన్కు ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు ఇందులో అప్పులకే తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇవి ఈ రకమైన కేటాయింపులు కేవలం ఒక వ్యవసాయానికే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతన్నకు జయ కొడుతూ సాగుకు సాధిస్తూ సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దండిగా నిధులు కేటాయించింది వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ ను తీసుకొచ్చింది హస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ప్రజా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నామని ప్రకటించింది బడ్జెట్ అంటే కేవలం అంకెల సమాహారం కాదని అది మా మన విలువలు ఆశల వ్యక్తీకరణ అని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఫుల్ బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రైతులకు రైతు కూలీలకు వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు నాగేటి సాలాల్లో నిధుల వరద పారించారు కాంగ్రెస్ అధికారంలోకి తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది మొత్తం రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్ల ఈ భారీ బడ్జెట్ లో ఏకంగా ఇరవై ఐదు శాతం నిధులను వ్యవసాయానికే కేటాయించారు రుణమాఫీ రైతు భరోసా పంటల బీమా రైతు బీమా సన్న ఒడ్లకు బోనసు విద్యుత్ సబ్సిడీ ఇలా వివిధ కేటగిరీలో మొత్తంగా వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ప్రతిపాదించారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరుగాలం శ్రమిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు భరోసా కల్పించడం మా ప్రభుత్వం కనీస బాధ్యత అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు భూమి లేని రైతు కూలీలకు ఏడాది నుంచి ఏటా పన్నెండు వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు ఇక పంచాయతీరాజ్ కు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఆసరా పెన్షన్లకు పద్నాలుగు వేల కోట్లకు పైగా నిధులు మహిళా సంఘాలకు రెండు కొత్త స్కీమ్లు అమలు చేయబోతా ఉంది ఈ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇక వెల్ఫేర్ కు పెద్దపీట బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ కు భారీగా నిధులు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు రెండు వేల కోట్లు ఒకే ఒక ఇక ఒకే క్యాంపస్లో అన్ని సంక్షేమ హాస్టల్ ఉండబోతున్నాయని చెప్పి వెల్ఫేర్కు ఓవైపు తర్వాత కు పెన్షన్లకు మరోవైపు భారీగా పెంచుకుంటూ వచ్చింది బడ్జెట్పై పూర్తి కథనాలను నాలుగు ఐదు నాలుగు నుంచి తొమ్మిది పేజీల్లో వెలుగు దినపత్రిక అందిస్తూ ఉంటే ఇక ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టే జమ అయితా ఉందట జీడిపి తలసరి ఆదాయంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలే టాప్ చిట్ట చివరన ములుగు ఆసిఫాబాద్ జిల్లాలు కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన ఆంతరాలు కనిపిస్తా ఉన్నాయి తెలంగాణ తలసరి ఆదాయం మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షలు సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా వెల్లడి అంటూ ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తూ అంటే హైదరాబాద్ దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే మనకు ఆదాయం వస్తుంది అనేది ఆ కథనం సారాంశం అయితే ముఖ్యమైన కేటాయింపులు దేని దేనికి జరిగినాయి రైతు రుణమాఫీ కోసం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కోసం పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు వ్యవసాయ కూలీలకు రైతు భరోసా వ్యవసాయ కూలీ సోదరులారా మీకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి అంశాన్ని అమలు చేస్తూ రైతు కూలీలను ఎప్పుడు పట్టించుకోలే కేసీఆర్ వాళ్ళను కూలీలుగా చూసిన తప్ప ఎన్నో పట్టించుకోలేదు ఈసారి పన్నెండు వేల కో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆ కూలీల కోసం కేటాయించుతుంది ఇక పంటలకు బోనస్ కోసం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పంటలకు బోనస్ ఇచ్చేందుకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు రెండు వేల కోట్లు అంతర్జాతీయ స్కూళ్ళ కోసం ఐదు వందల కోట్లు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం పదిహేను వందల కోట్లు హైడ్రా కోసం రెండు వందల కోట్లు ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం రెండు వందల కోట్లను ఇట్లా ఈ విధంగా కేటాయింపులు చేసింది ఇక హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రభుత్వం పదివేల కోట్లు ప్రతిపాదించింది మెట్రో విస్తరణ వాటర్ బోర్డు మూసి డెవలప్మెంట్ లాంటి కీలక ప్రాజెక్టులకు ఈ ఫండ్స్ను ఖర్చు చేయనున్నారంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం మొత్తానికి హైదరాబాద్ నుంచి రాకడెక్కువనే ఉంది హైదరాబాద్ మీద కూడా ఖర్చు ఎక్కువనే పెట్టబోతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక దీన్ని ఏమంటారంటే విపక్ష నాయకులు కేసీఆర్ సహజంగా నిన్న వచ్చిండు నిన్న ఆయన బయలుదేరిండు ఆయన బయలుదేరుతా ఉంటే పువ్వులు వర్షం వగైరా వగైరా కారు దండం పెట్టి తొలి మొత్తానికి వచ్చేసిను వచ్చిన తర్వాత పోయి అసెంబ్లీలో కూర్చుండు కూర్చున్న తర్వాత ఇక మళ్ళా కమ్మలు మరేసిండు బడ్జెట్ కమ్మలు మారేసి బయటకు వచ్చి అంతా గ్యాస్ ట్రాష్ ఈస్ట్ మ్యాన్ కలర్లో చూపెట్టిరు పై కేసీఆర్ కామెంట్స్ ఇది అర్బక రైతు శత్రు ప్రభుత్వం ఆర్థిక మంత్రివి ఒత్ొత్తి పలుకులు చిల్లర మల్లర ఆ ప్లాట్ఫామ్ స్పీచ్ లా ఉంది ఒక్క పాలసీ ఫార్ములేషన్ అన్నది లేదు ప్రభుత్వానికి టైం ఇవ్వాలని నేను కూడా ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాలే అచ్చా భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చి చెందాడుతానని హెచ్చరిక ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి మీడియా పాయింట్ లో ప్రసంగం గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న కేసీఆర్ అంటూ ఒక వార్త కేసీఆర్ మాట్లాడినటువంటి మీడియా పాయింట్ వీడియో ఒకసారి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి పంపి రైట్ అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఏమంటారంటే ఇది అర్బక ఇది అర్బక రైతు శత్రు ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ క్లౌడ్ బారెస్ట్ లెక్కనే ఉంది ఇది అర్బక అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంది తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమనే పరిస్థితులు లేరు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు గాడిదు గుడ్డు ఇచ్చింది కాబట్టి ఏం అననీకి లేదు ఇక బీజేపీ తరఫున అనడానికి దిగిండు అన్నట్టు సార్ ఇప్పుడు ఇప్పుడు బీ నరేంద్ర మోడీ గారి తరఫున ఒకల్తా పుచ్చుకొని నరేంద్ర మోడీ గారి తరఫున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి దిగిండు అన్నట్టు ఏం లేదు కోడిగుడ్డు మీద ఇంటికెళ్ళి బీకినట్టే అంతకంటే ఎక్కువ ఉండదు కేసీఆర్ చేసినటువంటి కథ కేసీఆర్ చేసినటువంటి ఇగో వచ్చే మార్చి నాటికి అప్పులు ఏడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇది దొరవారి పుణ్యమే ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమని ముప్పై వేల ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చేసిన వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు అది మా ఘనత అని మరి ఇదేమన్నా గానత ఈ అప్పులదేమను గానత అప్పుల కనుక మాదే అని చెప్తలేవు ఎందుకో రైట్ ఇక కేసీఆర్ ఏం మాట్లాడతాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు ఏం మాట్లాడతారో మేము కూడా మండల్లో చూస్తాం మా నాయకులు కూడా అసెంబ్లీలో చూస్తారు ఎట్టి పరిస్థితిలో మీకు మాట్లాడడానికి పెద్దగా ఏం ఎందుకంటే మీరు చేసినటువంటి దరిద్రాలు అడిగే కార్యక్రమమే కదా ఈ బడ్జెట్ అంతా రైట్ ఇక మేడిగడ్డను విఫల గా చూపే ప్రయత్నం లక్షల క్యూసెక్ లు వృధాగా పోతున్నాయి కేటీఆర్ రాజకీయ కక్షతో కేసీఆర్ ను చేసేందుకు పంపించేట్లే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి లోయర్ మానేర్ డ్యామ్ సందర్శన అంటూ ఒక వార్తను చూస్తాను అక్కడ క్లియర్ గా అన్నారం కరాబ్ అయిపోయింది సుందీలా కరాబ్ అయిపోయింది మేడిగడ్డ ఆగమే ఉండే ఏ ఎత్తి ఎట్లా ఎత్తిపోస్తుండొచ్చు నాకు అర్థం కాదు కేటీ రామారావు కాళ్ళు చేతులటా పట్టుకొని దాన్ని ఏమంటారు ఊడగొట్టడా ఏమంటారు రావు దర్శన్ భాయ్ దాన్ని ఏమంటారు ఇట్లా పోయి గూడేసి ఈ పట్టుకొని గూడేసి నీళ్ళు ఇచ్చిపోయారు ఇక వాళ్ళకే నీళ్ళకు నిన్న పోయిండ్రు ఇక మిగిలిన కొంతమందిని తీసుకొని పోయి ఈ పోటీ వాళ్ళు ఉన్నోళ్ళు రేపు ఉంటారో ఉండరో తెలియదు ఇక రైట్ వచ్చే మార్చి నాటికి అప్పులు ఏడు పాయింట్ మూడు మూడు లక్షల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో అరవై రెండు వేల కోట్లు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం ఎడాపెడా అప్పులు చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం వాటి చెల్లింపులకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ లో చేసిన అప్పులే ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు కార్పొరేషన్ల పేరుతో ఇష్టానుసారంగా లోన్లు తెచ్చిన గత సర్కారు రాష్ట్ర అప్పులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏడు పాయింట్ మూడు మూడు లక్షల కోట్లకు చేరనున్నాయి ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో అరవై రెండు వేల కోట్ల మేర అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకోవాలని నిర్ణయించింది దీంతో ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న అప్పుల మొత్తం నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లకు చేరనుంది ఇది జిఎస్డిపిలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లు ఇన్స్టిట్యూషన్లు స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల కోట్లు నాన్ గ్యారంటీ కింద యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు అప్పు చేసింది ఇగో ఈ అప్పుల కుప్ప చేసి దానికేది దీనికేది అని మాట్లాడి ఈయన అప్పులు గడితే సరిపోయింది ఈయన అప్పులు గడితే సరిపోయింది సార్ది మళ్ళొచ్చేం ఏమంటాడు మళ్ళొచ్చి సంసారం వచ్చేట్టు చెప్తా ఉన్నాడు సారు వస్తున్నాయా ఫోన్లో వస్తుందో నేను వస్తా ఇదేందో చెక్ చేయరు ఇక రకరకాల ముచ్చట్లు అయితే చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కే కేసీఆర్ మీద కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద ఇది డంభాచారం పట్టిదే అని చెప్పి ఇక చేసిన పురుగు ఇవి ఇడువని ముసురు రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షం అన్ని జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వానలు శ్రీశైలానికి భారీగా వరద కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని ముసురు వదలడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మినహా అన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి అత్యధికంగా కుమం ఆసిబాబా జిల్లా సిర్పూర్లో నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కంటిన్యూగా వర్షాలు పడుతుండటంతో కృష్ణా బేసిన్ లోని నదులకు వరద పోటెత్తున్నది ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం రెండు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల క్యూసెక్ లో వరద ప్రవాహం నమోదైంది ఓవైపు జూరాలతో పాటు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి ఇంట్లో వస్తుండటంతో నీటి మట్టం కూడా పెరుగుతున్నది ఇంకా వరుణుడు కరుణించింది కానీ లేకపోతే కాంగ్రెస్ వచ్చినందుకే ఇవి నిండలేదు ఎండిపోయినాయి అని చెప్తుండే ఈ ప్రచారం కూడా చేద్దరు ఆంధ్ర బాలికపై అది అంద బాలికపై అత్యాచారం సీతక్క సీరియస్ ఉన్న స్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ సస్పెండ్ చేసిన కలెక్టర్ కొనసాగుతున్న విచారణ త్వరలో మంత్రికి రిపోర్ట్ ఎంత దారుణమే నీట్ ఎగ్జామ్ రివైజ్డ్ ఫలితాలు విడుదల ఈసారి పదిహేడు మందికే ట్యాప్ ర్యాంక్ వచ్చిందట సవరించిన స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేసిన ఎన్టీఏ అయిపోయా మరి లీక్ కాలేదట గంతమందికి ఎట్లా వచ్చినాయి ఒకటేసారి శిక్ష అనుభవించడానికి ఈఎంఐ పద్ధతి ఉందా సారా అని అడుగుతా ఉన్నాడు లంచం డబ్బులను ఈఎంఐ పద్ధతుల్లో వసూలు చేస్తున్న ఉద్యోగులట శిక్ష అనుభవించడానికి ఈఎంఐ పద్ధతి ఉందా అని అడుగుతా ఉన్నాడు ఆయన ఇందులో సో మొత్తానికి తెలంగాణ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ ఇటు ఇటుసీఆర్ ఏమి చెప్పుకోలేకుండా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితికి దాపురించింది ఓకే రైట్ సో సోదర్లారా మీ కామెంట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా సో ఏదేమైనప్పటికీ మీరు అడిగే హక్కు ఉంది మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది సో ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి అంశాలు దయచేసి లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి సోదర్ ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి తర్వాత మిగతా అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది శ్యామ్ అలాగే సుదర్శన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు ప్లీజ్ వెల్కమ్